అందరికి నమస్కారం. ఈ రోజున ఈ వీడియో దీన్ని నేను ఎందుకు పెడుతున్నానంటే, మా వెంకయ్యనాయుడు గారు ఒక సుదీర్ఘమైనటువంటి ఒక 2 పేజీల ఇంటర్వ్యూ ఇచ్చారు నిన్న. దాని గురించి మాట్లాడదామని పెట్టాను. కానీ దానికన్నా ముందు మీ అందరిలో చాలామందికి ఉన్న అసలు స్పెషల్ స్టేటస్కి, స్పెషల్ కేటగిరీ స్టేటస్కి, ప్యాకేజీకి ఏంటి తేడా అనేది మీ అందరిలో బలంగా ఉంది. ఇప్పుడు నేనేం స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి, నా పర్సనల్గా నేనేం విధి విధానాలు రూపొందించాల, భారత ప్రభుత్వం రూపొందించిన విధి విధానాలు ఏంటయ్యా అంటే, ద బెనిఫిట్స్ దట్ ఏ స్టేట్ గెట్స్ అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ బీయింగ్ ఏ స్పెషల్ స్టేట్ కేటగిరీ స్టేట్స్ ఆర్, వాటికి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇన్ గెటింగ్ సెంట్రల్ ఫండ్స్ అసిస్టెన్స్. అంటే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏదైతే లోటు బడ్జెట్లు ఇలాంటివి ఉన్నాయో వాటికి వచ్చేటటువంటి స్పెషల్ అంటే ప్రత్యేకమైనటువంటి చూపు అంటారు దాన్ని, ప్రత్యేకంగా మనకు కొన్ని నిధులు అందుతాయి అన్నమాట. కన్సెషన్ ఆఫ్ ఎక్సైజ్ డ్యూటీ, ఇన్కమ్ ట్యాక్స్ డ్యూటీ, రోడ్ ట్యాక్స్ డ్యూటీ, ఇలా అన్నిట్లోనూ ట్యాక్స్ ఫ్రీ అయిపోద్ది. స్టేట్లో ఎవడన్నా పరిశ్రమ పెట్టుకుంటే వాడికి ట్యాక్స్ ఫ్రీ అయిపోద్ది. ట్యాక్స్ ఫ్రీ అయినందువల్ల పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తాయి, దానివల్ల ఉద్యోగాలు వస్తాయి. ఇంకొకటి, సిగ్నిఫికెంట్ 30% ఆఫ్ ది సెంటర్స్ గ్రాస్ బడ్జెట్ గోస్ టు ద స్పెషల్ కేటగిరీ స్టేటస్. అంటే ఇది మనకి అసలు ముఖ్యమైనటువంటి అంశం అనమాట. ఇప్పుడు భారత ప్రభుత్వానికి బడ్జెట్లో రెండు రకాలు ఉంటాయి, ఎక్స్పెండిచర్, అన్ప్లాన్డ్ ఎక్స్పెండిచర్. ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ ఏదైతే క్యాష్కి సంబంధించింది ఉంటుందో, క్యాష్ ఖర్చు ఉంటుందో, దాంట్లో నుంచి భారత ప్రభుత్వానికి ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 500,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఉంది. ఈ 500,000 కోట్ల రూపాయల నుంచి కేటాయింపులు చేయాల్సింది ఎలాగంటే, 30% నిధుల్ని ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న 11 స్టేట్స్కి పంపాలి. అంటే 150,000 కోట్ల రూపాయలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకి బై డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ స్టేట్స్కి మన రాష్ట్రం కూడా చేరితే దీనివల్ల 150,000 కోట్ల నుంచి మన రాష్ట్రానికి 12,000 కోట్ల రూపాయలు దాదాపు బై డిఫాల్ట్ బ్యాంకులు ఏమన్నా అడగక్కర్లా, డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఇది దాని తర్వాత, దీ స్టేట్స్ అవైల్ దెమ్సెల్వ్స్ ఆఫ్ బెనిఫిట్ ఆఫ్ డెట్ స్వాపింగ్ అండ్ డెట్ రిలీఫ్ స్కీమ్స్. అంటే ఏవైతే మనము గత విడిపోయిన దగ్గర నుంచి మన రాష్ట్రానికి ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు తీసుకున్నామో, లేదంటే ఎవరి దగ్గర నుంచి అప్పులు తీసుకున్నామో, వీటన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది, మనం రూపాయి కూడా తిరిగి కట్టే పని లేదు. ఇన్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అండ్ ఎక్స్టర్నల్ ఎయిడ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ గెట్ ఇట్ ఇన్ ద రేషియో ఆఫ్ 90% గ్రాంట్ అండ్ 10% లోన్స్, వైల్ అదర్ స్టేట్స్ గెట్ 30% ఆఫ్ దేర్ ఫండ్స్ యాజ్ గ్రాంట్. అంటే ఇప్పుడు సపోజు 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు తెచ్చుకున్నాం, అందులో మనం కంపల్సరీ కట్టాల్సింది ఇప్పుడున్న దాని ప్రకారం అయితే 70% కట్టాలి. ఇదే స్పెషల్ స్టేటస్ కనుక వస్తే మనకి 90% కట్టే పని లేదు, అంటే 90 రూపాయలు కట్టే పని లేదు, 10 రూపాయలు మాత్రమే కట్టాలి. లేదు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకున్నాం 10,000 కోట్లు, దీంట్లో నుంచి మనం కట్టలేకపోతే 90% కేంద్ర ప్రభుత్వం కడతాయి, 9,000 కోట్లు, 1,000 కోట్లు మాత్రం మనం కంపల్సరీ కట్టాలి. ఇది తేడా. ఇప్పుడు స్పెషల్ స్టేటస్కి, స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ప్యాకేజీకి ఉన్న డిఫరెన్స్ ఆలోచిద్దాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే సపోజు ఇప్పుడు మనం ఒక పెళ్లి చేసుకుంటే ఒక భార్యని, ఒక కుటుంబాన్ని ఎంత బాధ్యతగా చూసుకోవాలో అటువంటిదనమాట. అదే ప్యాకేజ్ అంటే మనం ఒక ఉంపుడు గత్తెను ఉంచుకుంటే దానికి ఎప్పుడోకప్పుడు ఎంతో కొంత ఇస్తే అదే పడి ఉంటుంది అనేది అట్లా ఉంటుంది అన్నమాట. చిన్న తేడా, ఎందుకంటే మీ అందరికీ అర్థం కావాలని చెప్తున్నా. స్పెషల్ స్టేటస్ కేటగిరీ స్టేటస్ అనేది పెళ్లి లాంటిది, ఇది ప్యాకేజ్ అనేది ఉంచుకున్నదండి. ఎప్పుడో సంవత్సరానికి ఎంతో కొంత మన ముఖాన్ని పడేస్తారు, దాని ప్యాకేజీని మేము చాలా బ్రహ్మాండంగా ఇచ్చాము, నీకు అప్పుడు అది ఇచ్చాము ఇది ఇచ్చాము అని మాత్రం కబుర్లు చెప్తారు. ఇవన్నీ కూడా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. విడగొట్టింది కాంగ్రెస్ బీజేపీ మనల్ని, మనం ఎందుకు వదులుకోవాలి దీన్ని? మనకి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు తెలుసు ఇవన్నీ కూడా, పాప నిజంగా ఆయనకు తెలుసు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నదాన్ని మనం ఎందుకు వదులుకోవాలి చెప్పండి? ఇది వదులుకోము అని చెప్పి గత 2 సంవత్సరాలుగా పోరాడుతుంటే నన్ను వాళ్ళు ఏదో తిట్టుకుంటున్నారు. పాపం తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని నేనేం అంటలేడు. అలాగే ఇకపోతే మనకి ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. అదేంటంటే, ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ శివాజీ ఏదో సొంతంగా పెట్టాడో, లేదా పవన్ కళ్యాణ్ ఏదో సొంతంగా తెచ్చారో, లేదా చంద్రబాబు నాయుడు ఏదో సొంతంగా తెచ్చారో, మమ్మల్ని అలా అంటున్నారు ఇలా అంటున్నారని చెప్పారు. మనకి ఇవ్వాల్సినటువంటి 13,000 కోట్ల రూపాయల దాదాపు లోటు బడ్జెట్ 2013-14 సంవత్సరానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సి ఉందో, ఈరోజు కూడా దిక్కులేదు.
వీళ్ళు ప్యాకేజ్ ఇస్తారంట, నమ్ముతారా మీరంతా? ఎందుకు నమ్మాలి మనం? నిన్న ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుందాం మనం. గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు ఒక సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి ఆయన, నేను ఇన్ని లక్షల ఇళ్ళు రాగానే కట్టాను అని అన్నాడు. మీకు చిన్న విషయం చెప్తాను సార్, 2006 నుంచి 2011 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 43 లక్షల పై చిలుకు ఇళ్ళు గృహాలు కట్టారు సార్ వాళ్ళు. ఇందిరం ఇళ్ళు కావచ్చు, రాజు గృహ కలప కావచ్చు, మీరు 2.5 సంవత్సరాలకి ఆంధ్రప్రదేశ్కి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి 160,000 గృహాలు ఇస్తారా? తెలంగాణకి 89,000 గృహాలు ఇస్తారా? చెవుల్లో పూలు ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? చెప్పగానే ఇంత తక్కువ స్పాన్లు ఎవరు చేయలేదని చెప్తున్నారు. ఎందుకు సార్ అబద్ధాలు ఆడతారు? మిమ్మల్ని అందరూ తిట్టేస్తున్నారంటారు, ఎందుకు తిట్టేస్తారు? మీకు ఒక విషయం తెలుసా, నన్ను బీజేపీలోకి భగవంతుడు ఎందుకు పంపాడు తెలుసా? మీలాంటి వాళ్ళు మోసాన్ని పసిగట్టి ముందే ప్రజలకు చెప్తాడని చెప్పి నా అలాంటి వాడిని పంపించారు భగవంతుడు. మనందరికన్నా నేచర్ చాలా గొప్పది, అది గుర్తుపెట్టుకోండి. మీరు తెగ బాధపడిపోతూ ఉన్నారే, నన్ను అందరూ తిడుతున్నారు, నన్ను ఏదో అంటున్నారు అని ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు మీరు. ఆ ఇంటర్వ్యూలో ఏమాత్రం పసలేదు, చెప్పిందే చెప్పాను, చెప్పిందే చెప్తున్నాను, పాసిపడలోడు చెప్తున్నాను, నేను చెప్తున్నాను అన్నట్టే అంతే చెప్తా పోతా ఉన్నారు. కానీ మీరు చెప్పిన దాంట్లో ఎటువంటి నిజమూ లేదు సార్. మీరు ఇంకా ఏదో చెప్పారు, చాలా చెప్పారు మీరు కబుర్లు. ఆ కబుర్లు గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. ఇప్పుడు తీపి కబురు, తీపి కబురు అన్నారు. తీపి కబురు ఏంటి? 3,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చేస్తాను, మీకు సరిపోతాయి, బ్రహ్మాండ పండుగ చేసుకోండి. సంవత్సరానికి 3,000 కోట్లు మీరు ఇచ్చేదేంటి మాకు? మా చంద్రబాబు నాయుడు గారు 2 పుష్కరాలు 4,000 కోట్లు ఖర్చు పెట్టాడు, మా దగ్గర ఆ మాత్రం లేవు ఆ డబ్బులు. అది కాదు, ఆంధ్రప్రదేశ్కి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి అన్నం పెట్టాం. కానీ మీరు ఈ రోజున మాకు అడుక్కున్న వాళ్ళకి ముష్టి వేసినట్టు వేస్తున్నారు. ఏమన్నా పొంతనుందా తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి ఆదాయంలో ఏమన్నా పొంతనుందా? మీరు మా రాష్ట్రానికి పక్షపాతిని కాదు అని చెప్పారు, మిమ్మల్ని ఎవడన్నమన్నాడు? నేనే అడిగాను అని చెప్పారు, మిమ్మల్ని ఎవడడగమన్నాడు? మీ బాధ్యతని మీరు అడిగారు. మీ బాధ్యతని మీరు అడిగినాక మీరు ఎలా మాట మారుస్తారు? మీకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కొంతమంది, ప్రత్యేక హోదాకి ఎందుకు ఇవ్వరండి? ఇది రాష్ట్రానికి సంబంధించి, రాబోయే తరాలకు సంబంధించి, నా బిడ్డలు, నాలాంటి వాళ్ళ బిడ్డలు, మీలాగా రాజకీయాల్లో నిస్వార్థమైనటువంటి రాజకీయాలు చేసే వాళ్ళ బిడ్డల బిడ్డలు, ఎంతోమంది తరాలకు సంబంధించినటువంటి అంశమే. దీనికి ఎందుకు సార్ తెలంగాణ ఉద్యమానికి వచ్చినంత ప్రచారం రావట్లేదు? కానీ వెంకయ్యనాయుడు గారికి మాత్రం వస్తుంది ప్రచారం. ప్రతిరోజు ఆయన గురించి ఏదో ఒక ప్రచారం వస్తూనే ఉంటుంది. ఎందుకు వస్తుందో తెలియదు, ఏం చేశారనో తెలియదు. మిమ్మల్ని కర్ణాటకలో తిట్టారని చెప్పారు, ఎందుకు తిట్టారో మీకే తెలియాలి. ఆంధ్రప్రదేశ్లో తిడుతున్నారన్నారు, ఎందుకు తిడుతున్నారో మీకే తెలియాలి. ఇప్పుడు మీరు ఇచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూ నిన్న మా ఫిరంగపురంలో పకోడీ కట్టుకోవడానికి వాడారు, మీరు ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చారో దాన్ని. సో మనం ఇచ్చిన ఇంటర్వ్యూలు, మనం చెప్పిన సొల్లు కవర్లు ఇవన్నీ పకోడీలు కట్టుకోవడానికి, పిల్లల ముడ్డు దుడుచుకోవడానికి పనికి వస్తాయి, తప్పితే అవి నిజాలు కాదు. మీరు ఆంధ్రప్రదేశ్కి చేసిన ఇంత చేసాం అంత చేసామని చెప్పారు, వీటి ఇది కాదు అసలు ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది. ఒక్క స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే 5 సంవత్సరాలు ఇవ్వండి, ఎక్కువ కూడొద్దు, 10 ఏళ్ళొద్దు 20 ఏళ్ళొద్దు. నువ్వు అడిగిన 10 ఏళ్ళు 20 ఏళ్ళు అని అడిగారు కదా మీరు చంద్రబాబు నాయుడు గారు, అది కూడొద్దు 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్లలో 5 పదులు 50, 5 రోళ్ళు 10, 60,000 కోట్ల రూపాయలు ఆ స్టేటస్ వల్ల వచ్చే డైరెక్ట్ బెనిఫిట్ అది ఆంధ్రప్రదేశ్కి. ఇది కాకుండా లోటు బడ్జెట్ ఇవ్వాల్సింది ఉంది. దాదాపు 150,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి నిజమైన డబ్బు వస్తుంది సార్. ఆ డబ్బు బ్యాంకులో పడుతుంది సార్. మీలాగా నేను ప్రజలను మోసం చేయట్లేదు సార్. ఆంధ్రప్రదేశ్కి జీవనాడి, ఆంధ్రప్రదేశ్కి ఆనాడి, ఈనాడి అని చెప్పి నేను మోసం చేయట్లేదు సార్. సాక్షాత్తు భారత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి టెర్మినాలజీలో ఉన్నటువంటి అంశాలు సార్ ఇవి, వాళ్ళు రూపొందించిన విధి విధానాల్లో ఉన్నాయి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల ఉపయోగాలు. మోసం చేయకండి సార్. మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమాత్రం కూడా పసలేదు సార్. అన్ని అబద్ధాలు సార్ మీరు చెప్పేయన్నీ కూడా. మీ గురించి మీరు చెప్పుకుంటున్నారు తప్పితే ఆంధ్రప్రదేశ్లో రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఇచ్చిన ఇన్స్టిట్యూషన్స్, 13 ఇన్స్టిట్యూషన్స్ చెప్తున్నారు. ఈ ఇన్స్టిట్యూషన్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ కొత్తగా వచ్చే ఒక్క సీటు విద్యార్థికి, ఒక్క విద్యార్థికి ఎక్స్ట్రా సీట్ వస్తుందని చెప్పండి. ఒక్క ఎన్ఐటీలో తప్పితే ఒక్క సీటు విద్యార్థికి వస్తుందండి, ఒక్క విద్యార్థికన్నా ఎక్స్ట్రా. అందరు భారతదేశంలో ఉన్న అందరి పిల్లలతో పాటే మా పిల్లలు రాయాలి, అందులో కేటగిరీలో సీట్ వస్తే ఇస్తారు అంతే. ఇది కాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంస్థలు వస్తే మంచిదే,
మాకు ఆదాయాలకు అన్ని బ్రహ్మాండంగా ఉన్నప్పుడు వస్తే మంచిదే. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్కి మీకు సైట్ ఇవ్వాలి, మీకు అప్రోచ్ రోడ్లు వేయాలి, మీకు పవర్ ఇవ్వాలి, మీకు వాటర్ ఇవ్వాలి ఈ ఇన్స్టిట్యూషన్స్కి. ఇది పైగా చితికిపోయిన ఆంధ్రప్రదేశ్ చేయాలి మళ్ళీ. ఇదేమని చెప్తే మీరు సుజనా చౌదరి గారు ఇద్దరు కలిసి నన్ను తిట్టిస్తారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమందితో చెప్పించి నన్ను తిట్టిస్తారు. తిట్టించినా పర్లా, మీరు నన్ను ఇద్దరు వేసేయడానికి కూడా ప్లాన్ చేసుకున్నారు, ఆ విషయం కూడా నాకు తెలుసు, అది పక్కన పడేయండి. భయపడే ప్రసక్తే లేదు, ఎవ్వడికి భయపడను, ఎందుకంటే నాకు ఈ రాష్ట్రం ఈ ప్రాంతం ఏమీ లేని దిక్కులేని నా కుటుంబానికి నన్ను హీరోని చేసింది, నేను సంపాదించుకోవడానికి నా కుటుంబం నిలదొక్కడానికి ఉపయోగపడింది, ఈ ప్రాంతానికి ఎంతోకొంత నేను ఉపయోగపడాలి. నేను చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్న తప్పని చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పని చెప్పాను. తప్పు చేస్తే వాళ్ళు బాగా చేసినప్పుడు, ఆయన ఉద్యమం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాను. ప్రతి వాళ్ళు ఎవరు చేసినా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నా నేను చెప్తున్నాను, నాకు కులాలు లేవు, నేను నా కులం అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోలేదు, నేను వేరే కులం అమ్మాయిని చేసుకున్నాను, నాకు కులాలు లేవు, నా పిల్లలకు కులాలు లేవు, ఎవరికి కులం లేదు, నాది ఒక్కటే కులం, ఆంధ్రా కులం. ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, ఆ అన్యాయాన్ని ప్రతిఘటించే కులం. నాతో పాటు ఎవరైతే దీని గురించి మాట్లాడతారు వాళ్ళందరూ అదే కులం. ఇది భవిష్యత్తు, ఇన్స్టిట్యూషన్స్ వల్ల ఏమీ లేదు. చెన్నైను విశాఖపట్నం కారిడార్ ఏమైంది గురుగారు, దానికి ఎన్ని లక్షల కోట్లు కేటాయించారు? రోడ్డు భారతదేశం ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా మేలు జరిగిందంటే ఒక వాజ్పేయి గారి గవర్నమెంట్లో జరిగింది, ఒప్పుకుంటా. NH5 అనే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేశాడు మహానుభావుడు. ఈరోజు నరేంద్ర మోడీ, మీరు ఆంధ్ర పక్షపాతినని మీ కాదు అని మీరే ఒప్పుకుంటున్నారు. నరేంద్ర మోడీ గుజరాత్కి బుల్లెట్ ట్రైన్ ఇస్తాడు, గుజరాత్కి ఓడరేవులు ఇస్తాడు, గుజరాత్కి ఎక్స్ప్రెస్ వేలు ఇస్తారు, అదానీకి ఇస్తాడు, అంబానీకి ఇస్తాడు, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం వీడు. మాకు అన్ని రాష్ట్రాలు సమానమే అని చెప్తున్నారు. ఎట్లా సమానం? బుల్లెట్ ట్రైన్ లేకపోతే నడవదా గుజరాత్? ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు, ముఖ్యమంత్రి కూర్చోడానికి ఆఫీస్ లేదు. ఈరోజు ఇక్కడ ఉన్న ఆఫీస్ని కింద మీద పడేసి మళ్ళీ కట్టి కొండని తీసి సెట్లో సెట్ని తీసి కొండలో పెడుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగాలేదు. దయచేసి ఇంకా మోసం చేయొద్దు. మీరందరూ కూడా మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలు మీ ఇన్స్టిట్యూషన్ను బాగు చేసుకోవడానికి, మీ ట్రస్ట్ను బాగు చేసుకోవడానికి మీరు వచ్చి మీరు ఇక్కడ పెట్టి మళ్ళీ దాన్ని ఇంటర్వ్యూ రూపంలో ఆంధ్రప్రదేశ్ బాగోగులు తీపి కబురు, ఏమీ నమ్మొద్దు ప్రజలు. ఇది కాదు మనకు కావాల్సింది. రేపు పొద్దున ఆయన చేస్తే ఆయనకు పాదాభివందనం చేస్తా. ఆయన తిట్టానని ఫీల్ అయితే, ఇది రానందుకు తిట్టాను అని చెప్పి, అయినా సరే పెద్ద మనిషి కాబట్టి మీరు బాధపడుతున్నారు కాబట్టి మీకు నమస్కారం అండి క్షమించండి అని ఆ రోజు కూడా చెప్తా. కానీ ఈ పని జరగాలి, స్పెషల్ స్టేటస్ రావాలి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావాలి ఆంధ్రప్రదేశ్కి. రేపు పొద్దున మేము బయట అప్పులు తెచ్చుకోవటానికి కూడా ఛాన్స్ లేకుండా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సమయానొక్కు ఒప్పుతున్నారు, బాబు అసమర్థుడని మాట్లాడుతున్నారు, చౌకబారు ఎవరు అంటలా, బాబు గారిని ఎవరు అనరు అనేవాళ్ళు అయితే ఎన్నుకోరు. ఫస్ట్ మీరు చేస్తున్న పనుల వల్ల బాబు గారిని అనాల్సి వస్తుంది, మీరు ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు, కేంద్ర ప్రభుత్వం ఆయన ఇబ్బందుల్లో పెడుతుంది. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మేమందరం కావాలని అనుకున్నాం. కానీ మీరు డ్రామాలు మాత్రం ఆడొద్దు సార్, ఇక్కడ మీరు ఏదైనా చేస్తే చేతనైతే అన్నం పెట్టండి. నేను ఈ స్టేట్ కాదు, నేను ఎవడు రమ్మన్నాడండి మిమ్మల్ని, ఎవడు అడగమన్నాడు మిమ్మల్ని ఈ స్టేట్ కాదని చెప్పి. కానప్పుడు కానట్టు ఉండండి. మీరు ఎలా సాధించుకోవాలో మా ప్రాంత ప్రజలకు తెలుసు, రాబోయే తరాలకు తెలుసు ఎలా చేయాలో. అంతేకాని కళ్ళబొల్లి కబుర్లు ఒక పేజీలు పేజీలు రాతలు రాయించుకున్నా కూడా ఇక్కడ ఎవ్వరూ నమ్మరు. కొత్తగా మీరు విచారం వ్యక్తం చేస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ పాపం కుండల కుండలు వర్షం గారినట్టు ఎవ్వరికీ కారదు. ఇక్కడ మీరు తప్పు చేస్తున్నారు సార్, ఇది తప్పు సార్. మనం ఒక్కళ్ళం బాగుండటం కోసం సమాజాన్ని ఇబ్బంది పెట్టకూడదు సార్, అది మన తరాలకు మంచిది కాదు సార్. నిజంగా నిజాయితీగా చిన్న పని చేసినా కానీ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ మిమ్మల్ని మర్చిపోదు, చెయ్యకపోయినా మర్చిపోదు, చేస్తే గుండెల్లో పెట్టుకుంటుంది. ఆ రోజున రాజ్యసభలో మీ మాటలు విని గుండెల్లో పెట్టుకున్నాం మా లాంటి వాళ్ళందరం కూడా. ఈ రోజున మీరు గుండెలు చీలుస్తున్నారు అందరి, కానీ మెల్లగా మెత్తటిగా గబురు చేస్తున్నారు. కానీ మీ గురించి మాత్రం ప్రచారం బాగుంటుంది, ప్రత్యేక హోదాకు ప్రచారం దొరకదు, మా దౌర్భాగ్యం. ఆ భగవంతుడే కాపాడాలి ఆంధ్రప్రదేశ్ని. ఏ ఒక్కరు కూడా చేయగలిగిన సత్తా ఉన్న వాళ్ళు కూడా హోదా గురించి ఎవరు ప్రచారం చేయరు. చేయగలిగిన సత్తా ఉండి 2.5 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాం. కానీ మీరు మీరు రాకుండా ఢిల్లీలో ఉన్నా మీ గురించి మాకు ఇక్కడ వార్తలు వస్తాయి, వార్తలు రాస్తారు, వార్తలు చూపిస్తారు మీ గురించి. కానీ ప్రత్యేక హోదా గురించి ఇక్కడుండి పోరాడుతున్నా కూడా ఎవరు పట్టించుకోరు సార్. ఆ భగవంతుడే పట్టించుకుంటున్నాడు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక దానికి ఉద్యమానికి ఒక ఊపు వచ్చింది,
ఖచ్చితంగా ఈ రోజున మీరు ఇవ్వాల్సిన పరిస్థితి తీపి కబుర్లు దబ్బావు, తీపి కబుర్లే వద్దు మాకు, అసలు మాకు తీపి పులుపు ఏం వద్దండి, మాకు కావాల్సిన ముద్ద, ఆ ముద్దకు కావాల్సిన ఏర్పాటు మేము చేసుకుంటాం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇప్పించండి, అది మాకు తీపి కబురు. మీరు ఇచ్చే 3,000 కోట్లు ఉంపుడు గతికి ఇచ్చినట్టు మాకు వద్దు, భార్యను చూసుకున్నట్టు బాధ్యతగా చూసుకునేటట్టు అయితేనే మాకు కావాలి మీరు, లేకపోతే ఈ రాష్ట్రాన్ని మర్చిపోండి మీరందరూ కూడా. దయచేసి మీరు నన్నేమని చేయాలని ప్లాన్ చేసుకుని అది మీరు కంటిన్యూ అయిపోండి, నో ప్రాబ్లం. దానికి నేనేమి పెద్ద భయపడేవాడిని కాదు, నేను అన్నిటికీ తెగిడ్చే వచ్చాను ఇందులోకి. సో కాబట్టి మీ తీపి కబుర్లు సొల్లు కబుర్లు ఇక్కడ వద్దు, స్పెషల్ స్టేటస్ కావాలి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రుల హక్కు, అది రాబోయే తరాల జన్మ హక్కు. ఇవ్వకపోతే ఇచ్చేదాకా ఎలా పోరాడాలో మాకు తెలుసు, ఎలా ఇప్పించుకోవాలో మాకు తెలుసు, ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు మీరు. ఈ ఈ సొల్లు వద్దు మర్చిపోండి తమ్ముళ్ళు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల ఉపయోగాలు ఏంటనేది నేను చెప్పింది కూడా మీకు అర్థం కానట్లయితే మీరు గూగుల్కి వెళ్ళి వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇన్ ఇండియా అని కొట్టండి. మీకు చక్కగా గూగుల్ వాడు, గూగుల్ సోదరులు ఇద్దరు కూడా వాళ్ళు తయారు చేసిన గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మీకు బ్రహ్మాండంగా దొరుకుతుంది. ఇప్పుడు మనం ఈ పొకోడి కట్టించుకునే వార్తల గురించి మీరు మాట్లాడద్దు, దాని గురించి పట్టించుకోవద్దు, నేను చెప్పేది కూడా పట్టించుకోవద్దు. నేనేమి మహాత్మా గాంధీ లాగానో నేను ఇంకొకళ్ళలాగానో నేను చెప్పట్లేదు. నేను సత్యవంతుణ్ణి, నేను నీతిమంతుణ్ణి అని నేను చెప్పుకోవట్లా, నిజం మాట్లాడుకుంటున్నాం. చాలామంది సోదరులు కూడా ఎవరికన్నా మీకు నా మీద ఏమైనా డౌట్లు ఉన్నా కూడా అవన్నీ క్లీన్ చేసుకోండి. నేను ఏది ఆశించి చేయట్లా, నా ప్రాంతానికి అన్యాయం జరిగింది, ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది, ఎందుకుంటుందో తెలియదు, అలాంటి వాళ్ళలో నేను ఒకడిని, అలాగే తీసుకోండి. దీనివల్ల నేను ఎక్కడ ఉండి చేసినా, నేను ఎక్కడ ఉన్నా సరే నా మైండ్ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ మీదనే ఉంటుంది, నా కళ్ళు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ మీదనే ఫోకస్ ఉంటాయి. నేను ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఇతర దేశాల్లో ఉన్నా, ఎక్కడున్నా సరే ఆంధ్రప్రదేశ్ నా శ్వాస, నా ఊపిరి. ప్రత్యేక హోదాని సాధించిన తర్వాత మాత్రమే ఇక దేని గురించైనా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.